హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస్ యూట్యూబ్ ఛానల్, నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ లైక్ ఎందుకు అనంటే మీరు వీడియోను చూడడమే కాదు ఇతర రైతులకు కూడా రీచ్ అవ్వాలి. వీడియో కనుక కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ మీకు ఒకరికి రీచ్ అవుతే సరిపోదు కదా, మిగతా వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడులు సాధించాలి అంటే ఖచ్చితంగా మిగతా రైతులకు రీచ్ అవ్వాలి. సో మీరు ఖచ్చితంగా ఒక లైక్ వేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను ప్రతి రైతు మిత్రుడు. ఈ వీడియో వచ్చేసి దగ్గర 40 రోజుల నుంచి 90 రోజుల వరకు మిరప పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, మిరప పంటలో పై ముడత కింది ముడత క్లియర్ అయిపోయి సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచి చెట్టు బుట్టాకారంలోకి వచ్చేసి మంచి కాప్ సెట్టింగ్ జరగాలి. సో ఇదంతా జరగాలి అనంటే దాని తగ్గట్టు మనం మందులు స్ప్రే చేసుకోవాలి పర్ఫెక్ట్గా, అంటే రైట్ డిసీజ్కి రైట్ ప్రొడక్ట్ స్ప్రే చేసుకుంటేనే మనకు ప్రాపర్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో దాదాపు తెలంగాణలో 30-40 రోజుల మిరప తోటలే ఉన్నాయి. కానీ అన్న మీరు 40 రోజుల నుంచి 80 రోజుల వరకు ఈ డోస్ ఏంటి అన్న 90 రోజుల వరకు చెప్తా ఉన్నారు అని చెప్పేసి అంటే, మనకున్న 90,000 మంది సబ్స్క్రైబర్స్లో గద్వాల జిల్లా, అలాగే మనకు ఏదైతే ఉందో కర్నూలు జిల్లా, ఈ 2 జిల్లాలు అనంతపురం జిల్లాలో కూడా మిరప తోటలు దగ్గర 40 రోజుల నుంచి 80-90 రోజుల మిరప తోటలు కూడా అవుతా ఉన్నాయి. సో ఆ రైతులు ఈ 90,000 మందిలో కనీసం మనకి ఒక 15-20,000 మంది రైతులు ఆ ఏరియా నుంచి కూడా ఉన్నారు. కనుక ఈ రైతులతో పాటు ఆ రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందుకని చెప్పేసి ఈ వీడియోని చేస్తా ఉన్నాను. తెలంగాణలో ఎవరైతే రైతులు రీసెంట్గా 30-40 రోజులు మిరప తోటలు అవుతా ఉన్నాయో ఆ రైతులు ఆల్రెడీ రీసెంట్గా నల్లి అటాక్ అయింది, ఆ నల్లికి మనం డిసైడ్ అనేది స్ప్రే చేసుకున్నాము, ఆ తర్వాత మిరప తోటలు రికవరీ అవుతా ఉన్నాయి, రీసెంట్గా వర్షాలు కూడా కురిసినాయి. సో ఈ టైంలో ఎవరికైతే డిసైడ్ లాంటివి స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు ప్రాపర్గా ఇంకా చెట్టు బుట్టాకారంలోకి రావట్లేదు, గ్రోత్ సరిగా లేదు, సైడ్ బ్రాంచెస్ సరిగా లేవు అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక డోస్ టాజ్ లాక్ ఒక 250 ml ఫర్ ఎకర్, అలాగే అగాస్ ఒక 250 grams పర్ ఎకర్, ఇది కాంబినేషన్ లో కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు చెట్టు బుట్టాకారంలోకి వస్తుంది, మంచి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయితే ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది, దానితో పాటు మీకు ఎలాంటి పై ముడత ఉన్నా పోద్ది, అలాగే తెల్లదోమ అటాకున్నా పోద్ది. సో ఇది మీకు ముడత అప్పటి వరకు క్లియర్ అయిపోద్ది దాదాపు. ఆ తర్వాత మీరు కామన్ గా బెనివియా స్ప్రే చేసుకోవచ్చు, ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ డోస్ కి వెళ్ళిపోవచ్చు కామన్ గా. సో ఇలా కనుక చేసుకుంటే మీకు ఒక 40 రోజుల వరకు ప్రాపర్ గా మిరప తోట అనేది వస్తూ ఉంటది, ఇది తెలంగాణ వాళ్ళకి. అయితే గద్వాల జిల్లా, దాంతోపాటు ఐజా, ఎమిగ్నూరు, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, కోస్కి ఇలాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి, అలాగే గుంతకల్ ఏరియా ఉంది, ఆలూరు ఏరియా ఉంది, ఇలాంటి ఏరియాస్ లో దాదాపు మిరప పంటలు 70-80 రోజులు అవుతా ఉంది. 60 రోజులు ఎబోనే ఉంది, కానీ 60 రోజులు తక్కువ లేని పంటలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకంటే ముందేసుకున్నారు ఆ రైతులు, వాళ్ళ తోటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో రీసెంట్ గా నేను చాంగ్ బాసా గారి వీడియో మీరు చూసే ఉంటారు, ఆ రైతు దగ్గర 47 ఎకరాలు మిరప పంట వేసాడు. ఆ మిరప పంటలో మనం చూసే ఉంటాము దగ్గర వీడియోలో, మీరు అందరు గమనించే ఉంటారు, అన్ని A to Z మనం చెప్పే డోసులే స్ప్రే చేస్తా ఉన్నారు. ఆ రైతు కళ్ళలో ఆనందం చూడండి ఒకసారి, ఆ రైతు ఎలా చెప్పాడు అనేది చెప్తా ఉన్నాడు కదా క్లియర్ గా. మిరప తోట కూడా మీరు చూసే ఉంటారు ఎలాంటి మనం చెప్పే డోసు, బజుకా స్ప్రే చేసిన దానికి ఎక్సలెంట్, మామూలుగా కూడా కాదు, వైరస్ కంట్రోల్లోకి వచ్చేసింది, పై ముడత క్లియర్ అయిపోయి దాదాపు మిరప తోట ఎక్సలెంట్ ఉంది. సో తను ఇంకో డోసు కూడా స్ప్రే చేశాడు ఆల్రెడీ. అయితే ఇప్పుడు మేజర్గా ఈ టైంలో 40-90 రోజుల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ దానికి సంబంధించిన మందులు ఎలాంటివి స్ప్రే చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి, ఎలాంటి కాప్ సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే 40 రోజుల టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతు మిత్రులు ఏం చేయాలి అనంటే, ఒకసారి మీరు SLR 5 to 5 దాంతోపాటు అగ్రిప్రో అనేది స్ప్రే చేసుకోండి. SLR 5 to 5 లో మనకి కామన్ గా ఏముంటుంది, పైరిప్రాక్సిఫెన్, దాంతోపాటు డైఫెన్థ్యూరాన్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే మనకు అగ్రిప్రో కనుక తీసుకున్నట్లయితే అందులో ఫార్ములా 6 అని చెప్పేసి అంటాం మనము, అగ్రిప్రో ప్లస్ అని చెప్పేసి కూడా వస్తా ఉంది ఇప్పుడు. సో అగ్రిప్రోలో మనకి కాల్షియం, మెగ్నీషియం, బోరాను, ఐరన్, జింక్, మాలిబ్డన్ ఇవన్నీతో పాటు నైట్రోజన్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్ ఇవి అడిషనల్ గా ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఖచ్చితంగా మొక్కకి ఈ రకమైన పోషకాలు, దానితో పాటు ఈ దోమ మందు అనేది గ్యారంటీగా అవసరం. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా 40 రోజుల మిరప తోట ఉన్న వాళ్ళు లేదా 45 రోజుల మిరప తోట ఉన్న వాళ్ళు గ్యారంటీగా SLR 5 to 5 దాంతోపాటు అగ్రిప్రో అనే డోస్ స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మీరు బజుకా స్ప్రే చేసుకోండి. ఈ బజుకా ఎందుకు అనంటే ఇది మిరప పంటలో ఆల్ ఇన్ వన్ గా మీకు పనిచేస్తుంది.
గ్యారంటీగా. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇంకో మందు కూడా, నల్లి మందు కూడా చెప్తా ఉన్నాను ఈ వీడియోలో, నల్లి మందు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాను, గ్యారంటీగా చూడండి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఇప్పుడు 45 డేస్ 50 డేస్ మిరపతోట ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే 60 నుంచి 70 రోజుల్లో మనము ఫస్ట్ కాప్ అనేది ప్రాసెస్ లోకి వెళ్ళాలి, అంటే సెట్టింగ్ చేసుకునే ప్రాసెస్ లోకి వెళ్ళాలి కనుక ఖచ్చితంగా మీరు 50 రోజుల నుంచి 60 రోజుల మిరపతోట ఆ టైంలో ఉన్నప్పుడు ఫస్ట్ 40 నుంచి 45 రోజులకి SLR 525 అగ్రిప్రో స్ప్రే చేస్తాము. ఆ తర్వాత ఒక 5 డేస్కి మీరు బజుకా కనుక స్ప్రే చేసుకుంటే మీకు బజుకా అడిషనల్ గా ఏంటి అని అంటే పైముడత కింది ముడత క్లియర్ అయిపోద్ది, అలాగే వైరస్ చెట్లు ఏమైనా ఉంటే అక్కడికి ఆపేస్తుంది, కొత్త చెట్లకు రాకుండా ఆపుతుంది, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తే చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది, అలాగే దాంతోపాటు మీకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. 50 రోజుల తర్వాత ఖచ్చితంగా మిరప పంటలో ఫ్లవర్ అనేది స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుంచి మనం కాప్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. 80 రోజులు అయ్యేసరికి మన మిరప పంటలో కనీసం ఒక చెట్టుకి కేజీ 1.5 మిరపకాయలు ఉండాలి. అలా అయితేనే మీకు ఫస్ట్ కాప్ అనేది కామన్గా ఒక 10-12 క్వింటాల్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో అది ఫస్ట్ SLR 525, దాంతోపాటు మీరు అగ్రిప్రో స్ప్రే చేసుకోవచ్చు, ఆ తర్వాత బజుకా స్ప్రే చేయండి. బజుకా స్ప్రే చేసిన ఒక 5 డేస్ 6 డేస్ తర్వాత మీరు ఖచ్చితంగా ఒక డోస్ ఎఫికాన్ అనేది వేయండి. ఎఫికాన్ ఖచ్చితంగా ఒక డోస్ కనుక మీరు వేసినట్లయితే మళ్ళీ ఏదన్నా దోమ అటాక్ ఏదన్నా ఉంటే దాదాపు క్లియర్ అయిపోతుంది. 40 రోజుల నుంచి 60-70 రోజుల వరకు దోమకు సంబంధించిన మందులు పర్ఫెక్ట్ గా పడతా ఉండాలండి. ఈ టైంలో వైరస్ అటాక్ అవ్వడానికి, ఉధృతి పెరగడానికి చాలా అనుకూలమైన సమయము. ఇప్పుడు మనకి చలికాలం స్టార్ట్ అయ్యే సమయం దగ్గర పడతా ఉంది, ఎందుకంటే దాదాపు వర్షాకాలం దాదాపు ఎండింగ్ స్టేజ్ లో వచ్చేసినట్టే. ఈ మంత్ అయిపోయింది అంటే అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్టోబర్లో దాదాపు చలికాలం స్టార్ట్ అయిపోతుంది కనుక వైరస్ స్ప్రెడ్డింగ్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలి, వైరస్ స్ప్రెడ్డింగ్కి మేజర్ కారణం ఎవరు, తెల్లదోమ. ఈ తెల్లదోమని కంట్రోల్ పెట్టాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, SLR 525 స్ప్రే చేసుకున్నాము, తెల్లదోమ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత బజుకా స్ప్రే చేస్తాము, సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ పైముడత కింది ముడత దాంతోపాటు వైరస్ ఉంటే వైరస్ని కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత మనం మళ్ళీ ఎఫికాన్ స్ప్రే చేస్తే ఈ టెక్నికల్ వల్ల మనకి ఏమవుద్ది అని అంటే దాదాపు తెల్లదోమని క్లియర్ చేసేస్తుంది. డింప్రో పైరిడాజ్ అని చెప్పేసి ఉంటారు టెక్నికల్, అది పలకడానికి కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. సో కొత్తగా ఎవరన్నా చదివితే మాత్రం దాన్ని చదవనికి కూడా రాదు, అలా ఉంటుంది అది. సో ఆ టెక్నికల్ వచ్చేసి తెల్లదోమ మీద బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది, మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఏదైతే ఉందో ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత ఒక 5 డేస్కి మళ్ళీ సెకండ్ డోస్ అనేది బజుకా కంపల్సరీ ఇవ్వండి. ఎందుకు, ఫస్ట్ టైమే ఇచ్చాము మళ్ళీ సెకండ్ డోస్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఫస్ట్ ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఆ గ్రోత్ ఆ సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది, వైరస్ ఏదైనా ఉన్నా కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం దోమని కంట్రోల్లో పెట్టుకొని ఇంకోసారి కనుక ఇచ్చినట్లయితే ఆ గ్రోత్ అనేది కంటిన్యూ చేసుకుంటూ, అలాగే ముడత ఏదన్నా ఉంటే ఇంకా మిగిలిపోయి ఎక్కడన్నా ఉంటే అది కూడా క్లియర్ అయిపోయి చెట్టు మంచి నీట్గా ఉంటుంది, దానితో పాటు మనకు అప్పుడు గ్రోత్ దాంతోపాటు ఫ్లవరింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతా ఉంటుంది. మనం బజుకో సెకండ్ డోస్ వచ్చేసరికి కామన్గా ఏమవుతా ఉంటుంది అని అంటే చెట్టు ఆ సాలకి ఈ సాలకి దగ్గర దగ్గర దూరం తగ్గిపోద్ది, అంటే చెట్లు దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ టైంలో కాప్ సెట్టింగ్ కావాలా వద్దా, అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలా వద్దా, ఖచ్చితంగా కావాలి కనుక అది వేయాలి. ఆ తర్వాత ఫస్ట్ డోస్ వేసాము, తర్వాత ఎఫికాన్ వేసాము, ఫస్ట్ డోస్ బజుకా తర్వాత ఎఫికాను, ఆ తర్వాత సెకండ్ డోస్ బజుకా వేసేస్తాము. ఆ తర్వాత వచ్చేసి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్, రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనే టెక్నికల్ 100% ఇవ్వాలండి గ్యారంటీగా. ఎందుకు ఇవ్వాలి ఈ టెక్నికల్ అని అంటే మనకి రోన్ఫెన్ లో పైరిప్రాక్సిఫెన్, డైఫెన్థ్యూరాన్, డైన్యూట్రిఫెన్ మూడు టెక్నికల్స్ ఉంటాయి. దోమకు సంబంధించినటువంటి అన్ని రకాల దోమలు, తెల్లదోమ పచ్చదోమ దాని అన్ని దశలు వెళ్ళిపోతాయి. దానితో పాటు మనము ఏదైతే ఉందో ఫిప్రోనిల్ అండ్ హెక్సాథయాజాక్స్ కాంబినేషన్ తో కూడినటువంటి ఏదైతే ఉందో క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి మనం కాంబినేషన్ లో ఇచ్చుకున్నట్లయితే మనకి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఎర్రనల్లి ఉన్నా పోతాయి, దాంతోపాటు తామర పురుగులు ఉన్నా పోతాయి. ఈ డోస్ అనేది స్ప్రే చేయడం వల్ల, ఈ డోస్ అనేది స్ప్రే చేయడం వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు కామన్గా ఒకసారి అప్పటికే మీరు నల్ల తామర పురుగులు హెక్సాథయాజాక్స్ ఫిప్రోనిల్ అంటే నల్లికి తామర పురుగుకి దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమలకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి కనుక అప్పటికే దగ్గర దగ్గర మనం మిరప పంట 70 రోజులకు వస్తూ ఉంటుంది. 70 రోజులకు వచ్చిన తర్వాత కామన్గా ఏం చేయాలి అని అంటే ఒకసారి సఫారీ ఇచ్చుకోవాలి. సఫారీ అనేది లాస్ట్ ఇయర్ దాదాపు 1000 మంది రైతులు వాడుంటారు. మాడిపోయిన మిరప తోటల్ని కూడా రికవరీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్స్ అనేది చేసింది. పై ముడత కింది ముడత క్లియర్ చేస్తుంది, దానితో పాటు ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ఫ్లవరింగ్ అనేది మల్లెపూల తోట వల్లే వస్తుంది, మామూలుగా కాదు. మల్లెపూల తోటలో పొద్దునట్టు పోయి చూస్తే మనం ఎలా ఉంటుందో నీరింగలాడుతూ ఉంటాయి కదా మల్లెపూలు, ఆ రకంగా మీ మిరప తోట వస్తూ ఉంటుంది గ్యారంటీగా, నాది హామీ.
ఎవరైనా రైతులు స్ప్రే చేస్తా ఉంటే అటు సైడ్ ఖచ్చితంగా నేను వెళ్ళి వీడియో కూడా తీసి మీకు పెడతాను ఖచ్చితంగా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టాను, చూసాము, నా దాంట్లో చూపించాను, మీరు స్ప్రే చేశారు, బట్ ఈసారి కూడా, ఎందుకంటే మంచిగా పనిచేసే మందులు గ్యారంటీగా వాడవలసిందే, అందులో నో డౌట్. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ ఇది సఫారీ స్ప్రే చేసిన తర్వాత కామన్గా మనము గ్రాసియా హనాబీ అనేది ఒక టెక్నికల్కి వెళ్ళిపోదాము. గ్రాసియా హనాబీ అనేది మనకి మేజర్గా ఆ టైంలో ఒకవేళ నల్లి ఏమైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నల్లి అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఉండకున్నా కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే 70-75 రోజుల టైంలో నల్లి ఒకవేళ రావచ్చు, రాకపోవడమే మంచిది, కానీ మన జాగ్రత్తలో ముందు జాగ్రత్తలో మనమైతే ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అది వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ఖచ్చితంగా ఆ టైంలో మనము ఒకసారి గ్రాసియా హనాబీ అనేది ఇచ్చుకోవాలి. ఈ గ్రాసియా హనాబీ అనేది ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఒక ఎక్సలెంట్ జబర్దస్త్ మందు చెప్పబోతా ఉన్నాను. అది అలెక్సా 5G. ఈ అలెక్సా 5G అనేది మేజర్గా దేనికి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్పాలి అని చెప్పేసి అంటే, మేజర్గా ఇది అలెక్సా 5G లో మనకు రెండు అలెక్సా అండ్ 5G 2 రెండు కాంబీ ప్యాక్ ఉంటుంది. సో రెండు, ఇదొక పవర్ లిటర్, ఇదొక పవర్ లిటర్. మేజర్గా వచ్చేసి మీకు ఈ అలెక్సా 5G పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, మేజర్గా ఎర్రనల్లి ఆ టైంలో 70-90 రోజుల మధ్యలో, లేదా 100-120 రోజుల మధ్యలో, 70-120 రోజుల వ్యవధి ఏదైతే ఆ గ్యాప్ ఉందో, ఆ గ్యాప్లో ఎర్రనల్లి అనేది కామన్గా ఈ 3-4 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. కనుక ఆ టైంలో మనము ఎర్రనల్లికి ఒకసారి గ్రాసియా హనాబీ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనము, లేదా అలాక్టోసీజ్మేట్ అనేది కామన్గా స్ప్రే చేస్తాము ఆ టైం హెవీ వస్తే, కానీ మనం 75 డేస్ తర్వాత ఆ టైంలో మనం ఒకసారి గ్రాసియా హనాబీ స్ప్రే చేసిన తర్వాత ఈ అలెక్సా 5G అనేది కనుక స్ప్రే చేసినట్లయితే మీకు మాడిపోయిన కొనలు, మాడిపోయిన మిరపతోట ఉన్నా కూడా మళ్ళీ రికవరీ అయిపోయి, మళ్ళీ ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి, ముడత మొత్తం క్లీన్ అయిపోయి మీకు ఎక్సలెంట్ ఫ్లవర్ స్టేజ్కి తీసుకొస్తుంది మిరపతోటని. మీ దీనివల్ల ఎర్రనల్లి కంట్రోల్ అవుద్ది, మేజర్గా ఎర్రనల్లి మీద ఇది. ఎందుకంటే ఆ టైంలో మిరపతోటలు అనేటివి బాగా నల్లి అటాక్ అయిపోయి, తామర పురుగులు ఉన్నా కూడా నల్లి పైన కొనలు మాడవు, ఎర్రనల్లి ఉంటేనే కొనలు మాడుతాయి. కనుక ఆ టైంలో వచ్చేసి ఈ ఏదైతే ఉందో అలెక్సా 5G అనేది కంప్లీట్గా ఎర్రనల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. పైన కొనలు మాడిపోయినా కూడా ఆ కొనల్ని, మాడిపోయిన కొనల్ని కూడా రికవరీ చేసి మిరపతోటలో ఎక్సలెంట్ ముడత క్లీన్ చేసి ఎక్సలెంట్ గ్రోత్ని తీసుకొస్తుంది. ఆ గ్రోత్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇది ఫ్లవర్కి పై ముడత, కింది ముడత, దాంతోపాటు ఎర్రనల్లి కంట్రోల్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను ఈ మన ఇక్కడ ఎమ్యూనూర్ సైడ్ స్ప్రే చేయించాను, మీకు త్వరలో ఒక వీడియో రూపంలో కూడా వస్తాను మీ ముందుకి ఖచ్చితంగా. స్ప్రే చేయించాను ఆల్రెడీ అక్కడ మిరపతోట కూడా బ్రహ్మాండంగా ఉంది. కాకుండా ఏంటంటే నేను వెళ్ళాలి, వెళ్ళి తీసుకోవాలి, కనుక టైం పడుతుంది ఖచ్చితంగా. అది నేను చూసిన తర్వాత నేను చెప్తా ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి చెప్పొచ్చుగా చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ మనం చూడాలి దాన్ని పర్ఫెక్ట్ ఉందా లేదా. పర్ఫెక్ట్ ఉంటేనే చెప్తాము, చెప్పాల్సి ఉంటే ఎప్పుడో చెప్పేవాళ్ళం కదా. ఫస్ట్ దాని ట్రయల్స్ చూసిన తర్వాత పర్ఫెక్ట్ ప్రాపర్గా అనుకున్న విధంగా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతనే ఇప్పుడు మీకు ఇది రివీల్ చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా 70 రోజుల నుంచి 150 రోజుల వరకు మీ మిరప తోట అయిపోయేంత వరకు మీ మిరప పంటలో ఎర్రనల్లి అటాక్ అయినా, లేదా పై ముడత హెవీగా వచ్చినా, లేదా ఈ నల్లి పై ముడత కొనలు మాడిపోవడము, తోట ఎర్రగా లేదా నల్లగా అయిపోవడం, కొనలు మాడిపోయి ఇలాంటి స్టేజెస్ ఉన్నప్పుడు ఒకసారి ఎలాక్టోసీజ్మెంట్ కానీ గ్రాసియా హనాబీ కానీ ఒకసారి వేసి ఒకసారి ఇది వేసినామంటే తోట అంత ముందు, అంటే నల్లి అటాక్ కాకముందుకు ఎలా ఉందో అలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మిరప తోట, అది గ్యారంటీ. సో ఇలా అయితే ఖచ్చితంగా ఈ అలెక్సా 5G తో వస్తుంది. ఆ తర్వాత కామన్గా అంటే మీరు 75 రోజుల తర్వాత ఇలా అయిపోతాయా అన్నా అంటే కావు, మేబీ నల్లి రాకపోవచ్చు, వచ్చినా రాకున్నా ఇదేంటనంటే మనకు నల్లి వస్తేనేమో నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒకవేళ నల్లి రాకున్నా కూడా మీకు పై ముడత, కింది ముడతను క్లీన్ చేసి మంచి గ్రోత్ వచ్చి మంచి ఫ్లవర్ని తీసుకొస్తుంది. అంటే 2-in-1 మీకు. అంటే అది స్ప్రే చేసినామంటే నల్లి ఉన్నా స్ప్రే చేయొచ్చు, నల్లి లేకున్నా స్ప్రే చేయొచ్చు ఖచ్చితంగా. నల్లి ఉంటేనేమో నల్లిని కంట్రోల్లో పెట్టి, ముడతను కంట్రోల్లో పెట్టి కాపొచ్చేస్తుంది. నల్లి లేదు అంటే పై ముడత, కింది ముడత ఉన్నా కూడా ఆ పై ముడత, కింది ముడతను కంట్రోల్లో పెట్టి గ్రోత్ వచ్చి మొత్తం ముడత క్లీన్ అయిపోయి గ్రోతింగ్తోని మంచి ఫ్లవర్తోని కాపుకొస్తుంది. ఆ తర్వాత మీరు కామన్గా ఒక డెలికేట్ కానీ ఒక ట్రేసర్ కానీ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా
100 కి 100% ఏదైతే ఉందో అంత ముందు గ్రాసి హనాని చేసి ఉంటాము, ఆ తర్వాత అలెక్సా 5G చేసి ఉంటాము. ఆ తర్వాత ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ మిరప తోట మల్లెపూల తోట వల్ల అయిపోతుంది గ్యారంటీగా. ఆ తర్వాత మీరు డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే, డెలిగేట్ అనేది కామన్గా ఇప్పుడు ఎలా ఉంది అని అంటే కోటేవా అని చెప్పేసి కొత్తగా వస్తా ఉంది ఇప్పుడు, చూసుకోండి. ఎందుకంటే డమ్మీలు వస్తున్నాయి అని చెప్పేసి కామన్గా కంపెనీ వాళ్ళు చేంజ్ చేశారు ఆ బ్రాండు, ఆ బాటిల్స్ అన్ని చేంజ్ చేశారు. సో మీరు కూడా కంపల్సరీ దాన్ని చూసుకోవచ్చు, గ్యారంటీగా చూసుకొని తీసుకోండి. డెలిగేట్ అనేది స్ప్రే చేసుకోండి. ఇవి స్ప్రే చేసిన తర్వాత డెలిగేట్ స్ప్రే చేస్తే మీ మిరప పంటలో ఏదైతే ఆ మల్లెపూల వలె మిరప పూత ఉందో ఆ పూతలో 85-90% మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా జరుగుతా అన్నా అంటే గ్యారంటీగా జరుగుద్ది, మనం చూస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరము. సో కనుక నేను ముందే చెప్తా ఉన్నాను, ఎవరైతే ఇప్పుడు 70-90 రోజుల మిరప తోటలు ఎవరైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ఏరియాస్లో, ఫస్ట్ మీరు ఒకసారి చెప్తా ఉన్నాను గ్యారంటీగా, ఫస్ట్ 40 రోజుల మిరప తోటలు ఉంటే SLR 5-5, ఆ తర్వాత SLR 5-5 దాంతోపాటు గ్రాస్ మన ఏది అగ్రిప్రో, ఆ తర్వాత బజుకా, ఆ తర్వాత ఎఫికాను, ఆ తర్వాత మళ్ళీ బజుకా వేసి, ఆ తర్వాత రోన్ పెన్ క్యూబాక్స్ పవరు, ఆ తర్వాత వచ్చేసి రోన్ పెన్ క్యూబాక్స్ పవర్ తర్వాత ఒకసారి సఫారీ చేస్తే తోట మల్లెపూల వల్ల మంచి గ్రోత్, ఫ్లవరింగ్ పై ముడత కింద ముడత అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఒకసారి గ్రాసియా హనాబీ వేసేయండి. గ్రాసియా హనాబీ వేసిన తర్వాత అలెక్సా 5G వేసిన తర్వాత మీరు కామన్గా ట్రేసర్ లేదా డెలిగేట్కి వెళ్ళిపోండి. డెలిగేట్కి వెళ్ళిపోతే ఫస్ట్ కాప్ సెట్టింగ్ అనేది జరిగిపోద్ది గ్యారంటీగా, అక్కడ వరకైతే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కాప్ సెట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ గ్రోత్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా కంటిన్యూ చేయాలి ఆ గ్రోత్ని, అలాగే నెక్స్ట్ సెకండ్ కాప్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనము క్లియర్గా ఇంకో వీడియోలో అనేది మనం మాట్లాడుకుందాము. సో ఇప్పటి వరకైతే ఫస్ట్ ఎవరైతే 40 రోజుల వరకు ఉన్నారో రైతులు, తెలంగాణ రైతులు, వాళ్ళైతే ప్రజెంట్ ఆల్రెడీ వాడుతూ ఉన్నారు, డిసైడ్ అయిపోయింది టాస్లాకు, ఆ తర్వాత అగాస్ వాడుతూ ఉన్నారు ప్రజెంట్, ఆ తర్వాత బెనివియా వాడి మీరు నెక్స్ట్ SLR 5-5 వచ్చేయండి. SLR 5-5 వచ్చేగానే మీకు నెక్స్ట్ SLR 5-5 అగ్రిప్రో తర్వాత కామన్గా మీరు బజుకా, ఆ తర్వాత ఎఫికాను, ఆ తర్వాత బజుకా, ఆ తర్వాత రోన్బిల్ క్యూబాక్స్ పవరు, ఆ తర్వాత సఫారీ, ఆ తర్వాత గ్రాసియా హనాబీ, ఆ తర్వాత అలెక్సా 5G, ఆ తర్వాత డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ ఇలా మీరు కూడా కంటిన్యూషన్ ప్రాసెస్లో వస్తూ ఉంటారు. సో ఈసారి పెద్దగా వైరస్ రాకపోవచ్చు, మేబీ అంటే వైరస్ రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఈసారి మామూలుగా అయితే. సో ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఈసారి దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి రైతు మిత్రులు ఏం చేయాలి అని అంటే కామన్గా మీరు పెట్టే పెట్టుబడి ఎలాగూ పెడతారు, ఎలాగూ చేన్లో పోయి కష్టం చేస్తారు, కానీ ఆ చేసేదో ప్రాపర్గా చేయండి, రైట్ టైంలో చేయండి, అంటే ఏ టైంకు ఏది చేయాలో అదే చేయండి. సో అలా చేస్తే కనుక ప్రాపర్గా మీకు ఆ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు మొన్న చాంద్ బాషా వీడియోలో ఏదైతే ఉందో ఆ రైతు మనం చెప్పినట్టు ప్రాపర్గా 47 ఎకరాలున్న రైతు, కామన్గా మిరప పంట వేసే రైతు మనల్ని ఫాలో అయ్యి ఏ ఒక్క డోసు కూడా తను చేంజ్ కాకుండా అంత క్లియర్గా వాడుతూ వస్తూ ఉన్నాడు. తన మిరప తోట బ్యాడ్గి మిరప తోట ఎక్సలెంట్ ఉందండి అసలు. తర్వాత వెళ్ళి చూశాను, అక్కడ దూరంలో ఉంది, అందులో షార్ట్ వీడియో ఉంది, కావాలంటే పెడతాను నేను, కానీ ఎక్సలెంట్ ఉంది బ్యాడ్గి. 10 ఎకరాలు ఒకటే బిట్టు, మామూలుగా ఏదో పొడవున మొత్తం కనీసం ఇక్కడ నుంచి చూస్తే ఒక 600-700 మీటర్ల లాంగ్లో ఉంది అది. సో అంత ఇదుంది అది వచ్చేసి, అందులో కూడా చూశాను దగ్గర దగ్గర బ్యాడ్గి ఇప్పటికీ ఒక 1.25 కేజీ కాయలు ఉన్నాయి అందులో మిరప తోటలో. ఆ రైతు ఫాలో అవుతా ఉన్నాడు కనుక తనకు అది పాసిబుల్ అయింది గ్యారంటీగా. సో అది మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈసారి మాత్రం దిగుబడులు పెంచుకోండి, కనీసం ఒక 30 క్వింటాల చిల్లర కనుక మీరు ఎకరానికి తీయగలిగితే ఆటోమేటిక్గా రేటు 1-2 వేలు అటు ఇటు ఉన్నా కూడా మీకు దిగుబడులు పెరిగినాయి కనుక ఆ రేట్ అనేది పెద్ద ఫరక్ పడదు. దిగుబడులు తక్కువచ్చి రేట్లు తక్కువ వస్తేనేమో రైతుకు నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ రేట్లు తక్కువ అటు ఇటు ఉన్నా కూడా దిగుబడులు పెరిగినాయి అనుకోండి 100 కి 100% మీకు 1 రూపాయి కలిసే వస్తుంది గ్యారంటీగా. ఆ ఉద్దేశంతో అలా ఆలోచించండి. ఇంకోటి మీకు నేను ఇంతసేపు చెప్పిన ఏ ఒక్క మందు కూడా 1800 రూపాయలు దాటి మించిపోదు, రాసి పెట్టుకోండి. SLR 5-5 మీకు ఎంత అవుద్ది? 650-700 అవుద్ది. అగ్రిప్రో ఎంత అవుద్ది? 400 అవుద్ది, 1100 అయిపోతుంది. బజుకా ఎంత? 1100. ఎఫికాన్ ఎంత? 1600-1550. ఆ తర్వాత బజుకామల్ ఎంత? 1100. ఆ తర్వాత రోన్ ఫెన్ క్యూ బాక్స్ పవర్ ఎకరం డోస్ ఎంత పడుతుంది మనకి? మహా అయితే 1250-1300 పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కామన్గా సఫారీ ఎంత పడుతుంది? 1200. ఆ తర్వాత గ్రాసి అహనాబి ఎంత పడుతుంది? ఇది ఒక్కటే డోసు, సారీ మర్చిపోయాను, ఇది ఒక్కటే డోసు
27 వందలు 28 వందలు అవుద్ది కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇదొకటి పడాల్సిందే గ్యారంటీగా. ఇదొకటి పడ్డ తర్వాత కామన్గా మళ్ళీ ఈ అలెక్సా 5G అనేది ఒక 1500లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డెలిగేట్ అనేది ఒక 1800లో ఉంటుంది. సో ఇలా ఇక్కడ వరకు చూసుకున్నా కూడా మీకు కామన్గా ఎంత అవుద్ది అని అంటే, నేను చెప్పుకొచ్చిన ఈ 7-8 డోసులు కామన్గా ఒక 12-13-14 వేలలో అయిపోతుంది. అంటే దగ్గర నెల 15 రోజులు ఈ డోసులు అన్ని మనం స్ప్రే చేయడానికి నెల 15 రోజులు పట్టుద్ది. ఈ నెల 15 రోజులు కాప్ సెట్టింగ్కి చాలా ఇంపార్టెంట్ టైము. ఈ ఇంపార్టెంట్ టైంలో కూడా మీరు తక్కువలో తక్కువ ఎంత పెడతారు అంటే ఒక 12-15 వేలు మాత్రమే పెట్టుబడులు పెడతారు, అంతకంటే ఎక్కువ కాదు. కాంప్లెక్స్ అనేది అదనం. కాంప్లెక్స్ అనేది కామన్గా మనము అప్పటికి లాస్ట్ పార్ట్ అలా చేస్తుంటాం కనుక లాస్ట్ పార్ట్లో ఎకరానికి ఒక 2-3 బ్యాగులు వేస్తారు కామన్గా. 2 బ్యాగులు అనేది కామన్గా వేస్తారు. సో దాని కానీ మీకు ఒక ఎకరాకి కనీసం ఒక 3000 రూపాయలు ఖర్చు కావచ్చు. అది అక్కడ లాస్ట్గా వేసేసినాం అనుకోండి, తర్వాత కాంప్లెక్స్ వేయడానికి ఉండదుగా కామన్గా ఏము. సో అది ఈ వీడియోలో 40 రోజుల నుంచి 90 రోజుల వరకు ఇలాంటి మందులు స్ప్రే చేసుకొని ఒక ప్రాసెస్లో వెళ్ళండి. గ్యారంటీగా మీకు తర్వాత ఇలా స్ప్రే చేసిన తర్వాత నేను ప్రతి ఒక్క జిల్లా వస్తాను, దాదాపు చాలామంది రైతుల మిరప తోటలు మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. సో నల్లికి ఎర్రనల్లి వచ్చినా కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలెక్టోసీజ్మైట్ ఇటు అలెక్సా 5G, గ్రాసియా హనావి అలెక్సా 5G, ఇలా మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఎర్రనల్లి ఎంత వచ్చినా కూడా అది ఏమి చేయలేదు. ఈ సంవత్సరం ఎర్రనల్లి వచ్చినా కూడా మనం దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే ఉన్నాము, ఏం ప్రాబ్లం లేదు. ఎర్రనల్లి వస్తుంది లేదా రావచ్చు, ఒకవేళ వచ్చినా కూడా మీరు దాని తోటల్ని వదిలేసే ఆలోచనలు అయితే మానుకోండి. అది వచ్చినా కూడా మొన్న వచ్చింది ఎర్రనల్లి తెలంగాణలో, ఏమైంది డిసైడ్ ఓమైట్ లాంటివి స్ప్రే చేస్తే కథం చలో వెళ్ళిపోయింది. సో రేపు ముదిరిన తోటలకు వచ్చినా కూడా గ్రాసియా హనాబిల్ ఉన్నాయి, అలాక్టోసీజ్మేట్లు ఉన్నాయి, ఇప్పుడు అలెక్సా 5G అని చెప్పేసి అంటాము నాన్న, అలెక్సా 5G. సో వస్తాయి కనుక నో ప్రాబ్లం, మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడు రైట్ టైంలో రైట్ ప్రొడక్ట్ చెప్తాను. మీ మిరప తోటలో అధిక దిగుబడులు అయితే గ్యారంటీ నాది. థ్యాంక్ యూ.